బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని, వాటిని సరిదిద్దుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న అహంకారం, నిర్లక్ష్యం, నియంతృత్వం ఇప్పుడు ఉండదన్నారు. ఖైరతాబాద్లోని తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ రిలీజ్ కార్యక్రమంలో చిన్నారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేశారని, కానీ వ్యవసాయ శాఖ అనేది తన సొంత శాఖగా ఉందన్నారు. రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని, రైతుల ఆత్మహత్యలో లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. మార్పు కోరారు, ప్రజలు మార్పు కోరారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ మార్పును స్వీకరించి గుండెల్లో పెట్టుకొని ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారో, గతంలో జరిగినటువంటి తప్పుడు పునరావృతం కాకుండా ఈ శాఖ ఆ శాఖ అనుకుండా అన్ని శాఖల్లో కూడా అదే జరిగింది. ఆ నిర్లక్ష్యం కావచ్చు, ఆ అహంకారం కావచ్చు, అహంభావం కావచ్చు, అన్ని రకాలుగా మనం నష్టపోయాం అనేటటువంటి భావన అందరిలో ఉంది. కాబట్టి అది మళ్ళీ పునరావృతం కాకుండా మేము మీరు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ని ఏదైతే చిన్నపోయిందని మీరు భావిస్తున్నారో, దీన్ని మళ్ళీ అగ్రభాగాన్ని ఉంచేదానికి మీ యొక్క కృషి తప్పకుండా. వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, వ్యవసాయ రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ, అన్ని సౌకర్యాలు, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని ఉంచడానికి మీ యొక్క సహకారంతో సాయ శక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మాట్లాడినటువంటి మాటల్లో మీ మొబిలిటీ కావచ్చు, మీ ప్రమోషన్లు కావచ్చు, మీ వేకెన్సీలు కావచ్చు, మీకున్నటువంటి సమస్యలు